హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అండి. ఫిష్ ముక్కలకి పట్టించాల్సిన మసాలాను ఒకసారి చూద్దామండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడరు, తగినంత పసుపు, తగినంత సాల్ట్, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి అన్ని విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఒకవేళ ఫిష్ స్మెల్ వస్తున్నట్లయితే ఆ ఫ్లేమ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఆ స్మెల్ అనేది ఉండదు, పోతుంది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఫిష్ ముక్కలన్నిటికీ అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ముక్కలన్నిటికి మసాలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి 1 బై 1. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఫాస్ట్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫాస్ట్లో పెట్టి చేస్తే ఏమవుతుందంటే అంతా రెడ్ అండ్ బ్రౌన్గా వచ్చేసింది, కానీ లోపల మాత్రం అంతా పచ్చిగానే ఉంటుందండి. ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి.